ఆడియో ఫంక్షన్లో యాంకర్లు ఓవరాక్షన్ భరించలేకపోతున్నారు సినీ జనాలు. సుమా లాంటి సీనియర్లు మినహాయిస్తే చాలామంది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొన్ని కొన్నిసార్లు హద్దులు దాటేస్తున్నారు. తాజాగా రోగ్ ఆడియో ఫంక్షన్లోనూ ఇదే కనిపించింది. యాంకర్ రవిని తీసుకొచ్చారు ఈ ఆడియో ఈవెంట్కి. ఈటీవీలో పట్టాసు లాంటి షోలు చేశాక మనోడికి పాపులారిటీ కాస్త పెరిగింది. ఇందులో బూతులు మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. పైగా ఎదురుగా సన్నీ లియోన్ ఉంది. దాంతో మనోడ్ కంట్రోల్ తప్పేశాడు. ఈ ప్రపంచంలో నీ అంత అందగత్త లేదు అంటూ సన్నీకి కితాబులు ఇచ్చేశాడు. అంతేకాదు మోకాల మీద కూర్చొని ఆరాధనగా చూశాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ మధ్యలో తన అమ్మా నాన్న ప్రస్తావన తీసుకొచ్చాడు. అమ్మతో నాన్న గొడవ పడుతున్నప్పుడల్లా ఓం సన్నీ లియోన్ నమః అంటుంటాడట. ఇది మరీ టూ మచ్ కదా. సన్నీ ఓ పాన్ స్టార్ అన్న సంగతి అందరికీ తెలుసు. అలాంటి సన్నీని మోసేయడానికి నాన్న పేరును వాడుకోవటం ఎందుకు? ఈ కుర్ర చేష్టలు భరించలేక రవి మరీ టూ మచ్ చేస్తున్నాడంటూ ఆడియో ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళంతా కాస్త చిన్నబుచ్చుకున్నారు. మరి రవి కాస్త కంట్రోల్లో ఉండటం మంచిది.